నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా. ఏమనుకోకు. ఏమిటో, మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు? గంగిగోవులాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో. వస్తానండి. పదమ్మ చూడమ్మా, ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు. ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి. నేను ఎన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటావు. కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది, కొడుకు కోడలు పోయారు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు. ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు? నా మీద ఆధారపడ్డవాడి కోసం, నా మనవడి కోసం. భగవంతుడా, వాడి బుద్ధి పెంచకపోతే పోయే ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు. చెప్పింది చేసే పట్టుదల, దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టెని ఇలా ఉంచాను. జాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి, నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడుచు, మెట్లు కడిగు, ఇంత సేవ చేసుకో. అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా, ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని. ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు. అగో, నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇదేమన్నా ఇదనుకున్నావా? ఏదో పొరపాటు అయిపోయింది, రేపటి నుంచి వాడి టైంకి వచ్చేసి పేపర్ సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామా అని, అప్పుడు కానీ రోగం కుదరదు. ఒరేవరే, ఏమిట్రా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజీలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీ గుంజీలు తీయమన్నది తప్పు కదా. రే, ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వద్ద నా బాగా చూసుకోకపోతే గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే, ఆపు ఆపు. మాస్టరు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా, వెళ్ళు వెళ్ళు. నీ పేరేమిట్రా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తెలుసుందిలేండి, మీ పేరు లలిత, నా పేరు చెప్పనా? వీర వెంకట సత్య శివసుందర రామయ్య. మీ పేరులో మూడు అక్షరాలే లలిత. నా పేరులో ముగ్గురు ఉన్నారు, వీర వెంకట సత్య, అన్నవరం స్వామి, శివ నేను, సుందరామయ్య మా తాతయ్య. మరి మీ పేరులో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబే. ఇలా సహాయం చేస్తే పుణ్యం, కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి.
నానమ్మ పాడేది. ఏమిటి చెప్పండి? శివుడవో మాధవుడవో. ఎవరని నిర్ణయించేదిరా మిమ్మల్ని? ఎవరని నిర్ణయించేదిరా? మీకు సంగీతం బాగా వచ్చు అనుకుంటానే. మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాఠాలు ఇప్పించకూడదు. పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది. పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారు అనుకున్నాను. తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు? పాడుగా నువ్వు బుద్ధి. తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా. నా అందం చూడటానికి ఈ జన్మ సరిపోతుంది, నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది. పడితే పట్టని ఏమిటి? అన్ని జన్మలకి నేనే నీ మొగుణ్ణి. మావయ్య దిగు దిగు అలా చూడకూడదు. రాత్రిపూట ఏమిటయ్యా? రా మధ్యలో వాడందుకే నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇవ్వు ఏమిట్రా, ఏమిటి గొడవ? అర్జెంటుగా నాకు 100 కావాలి. 100 లేదు కింద లేదు నీ 100 పోయి పడుకో. ఇస్తే గాని నేను ఎళ్ళను పడుకోను, చేతులు విరక్కొడతాను. అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. అల్లుడు ఏమిటండి మీరు కిటికీ? అది కాదయ్యా, ఇందాకాడు ఏదో నేను అడిగినట్టున్నాడు, నువ్వేమో కాదన్నట్టుకున్నావు. అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రక్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు. సావనివ్వండి, నేను లొంగను. అయితే నేను ఘోరం చూడలేను, నేను ఇప్పుడే గోదావరిలో తూకు చేస్తా. ఉండు నాన్న, నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను. నాకు పగలు లేదు రాత్రి లేదు, ఒకటి ఇద్దర పోటీలు ఇద్దరికి. రాడు చూడాడు ఎలా కొట్టుకు దిగిపోతున్నాడు. అయినా అడిగింది లత్తలా కోట్లా ఓ కొంద. మీకు 100 కనిపిస్తున్నాడు మీ బొంద, ఇలా 10 సార్లు 10 100 వస్తే ఎన్ని 100 అవుతాయి నా బొంద? ఇలా ఇప్పటికప్పుడు కావాలంటే చిల్లర ఎక్కడి నుంచి వాడు బొంద? ఇదిగో బాబు 100. అలా కొట్టుకోకూడదమ్మా. ఉత్తు తరుపులే, ఆడేం చెయ్యడు పాపం. కానీ రే ఇంత గొడవ చేసి 100 రూపాయలు ఇచ్చుకున్నావు కదా, దేనికి? సంగీతం నేర్చుకోవడానికి. అందులో సగమి నేను నేర్పుతా. ఏం సగం ఇస్తే సగమే నేర్పుతానేనా? మరి మీకు ఇస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది? ఆవిడెవరు? లలితమ్మ గారు. అదా సంగతి బాగుందిరా. కానీ రే ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ గుడ్డ అట్టుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే బాగోదు. అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా. దానికి రాగం తానం తాయి ఎన్నుండాల, అసలు గొంతుకి ఏ స్థాయిలో ఇప్పుడా జమ్ములు నిలబడిపోవాల. అప్పుడు ఆవిడ ఏమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను. చేస్తారా? ఇప్పుడే మొదలు పెట్టాను, మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా. నేను ఇంకా నేర్పేదే ఉంది, మీరు ఇంత బాగా పడుతుంటే. అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు విప్పితే చాలు, మంచి రాగం అయిపోతుంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే. మధ్యమా